నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము యేసయ్య నీదు పుట్టుకలో కనికి ఎంతో ఆనందము క్రీస్తునామములో శుభములు దీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ నా వందనము వాక్య పాఠాలు వాటి అర్థాలు అనే కార్యక్రమం మనం స్టార్ట్ చేసి ఇంచుమించు 3 మంత్స్ అవుతుంది అంటే వీక్లీ మనం 2 ఎపిసోడ్స్ చేస్తున్నాం 2 ఎపిసోడ్స్ అంటే ఇప్పటికీ ఒక 24 ఎపిసోడ్స్ మనం ఈ కార్యక్రమం ద్వారా చేశాము అంటే 24 డౌట్స్ మనము అడగడం జరిగింది దాని గురించి ఆన్సర్స్ కూడా మనం తెలుసుకోవడం కూడా జరిగింది అలాగే బైబిల్లో ఎలాగైతే జ్ఞానం అపరిమితమో ఇట్స్ అన్లిమిటెడ్ అలాగే బైబిల్ చదివేటప్పుడు అర్థం కాకపోతే వచ్చే సందేహాలు కూడా అపరిమితమే కాబట్టి అలాగే వచ్చిన ఈ చిన్న సందేహాన్ని ఈరోజు డాడీ గారిని అడిగి తెలుసుకుందాం ప్రైజ్ ది లార్డ్ డాడీ ఈరోజు నా సందేహం ఏంటంటే 2 సమూయేలు 24వ అధ్యాయము 13వ వచనం కావున గాదు దావీదు నందుకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొనువా నేను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోవుటకు ఒప్పుకొందువా నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా యోచన చేసి నన్ను పంపిన వారికి నేను ఇయ్యవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమని అలాగే ఇంకో సందర్భం చూసుకున్నట్లయితే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయము 11-12 వచనం కావున గాదు దావీదు నొద్దకు వచ్చి ఇట్లనెను 3 ఏళ్ల పాటు కరువు కలుగుట 3 నెలల పాటు నీ శత్రువులు కత్తిదూసి నిన్ను తరువగా నీవు వారి ఎదుట నిలవలేక నశించిపోవుట 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిల్చుట చేత యెహోవా దూత ఇజ్రాయేలు దేశమందంతటా నాశనము కలుగ చేయుట అను వీటిలో ఒకదానిని నీవు కోరుకునమని యెహోవా సెలవిచ్చుచున్నాడు కావున నన్ను పంపిన వానికి నేను ఏమీ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో దాని యోచించు ఇక్కడ ఈ 2 సందర్భాలు మనం చూసుకున్నాం కదా 2 సమూయేలు 24వ అధ్యాయము 13వ వచనంలో 7 సంవత్సరములు 3 నెలలు 3 దినములు అన్నట్లుగా ఉంది అలాగే మొదటి దిన వృత్తాంతములు 20వ అధ్యాయము 11-12 వచనములో 3 సంవత్సరములు 3 నెలలు 3 దినములు అన్నట్లుగా ఉంది మా సందేహం ఏంటంటే ఇంతకీ 7 సంవత్సరముల 3 సంవత్సరముల మంచిది ఇంతకీ ఎన్ని 8 శ్రమలు అది ఓకే ఇప్పుడు 2 సమూయేలు 24:13 రావడానికి ముందు మనం కొన్ని సంగతులు బైబిల్ నుంచి నేర్చుకోవాలి ఎందుకు దేవుడు ఆ మాట రాయించాడంటే దేవుడికి ఇష్టం లేకపోయినా గత ఎపిసోడ్ కంటే ముందు మాట్లాడుకున్నాం దేవుడికి ఇష్టం లేకపోయినా ఇజ్రాయెల్ని ఎక్కించాలని దావీదుకి ప్రేరణ కలిగింది అది సైనిక బలాన్ని చూసి జస్ట్ అలా తొట్టుడని మనం మాట్లాడుతున్నాం అది దేవుడికి కోపం వచ్చేసింది సార్ లెక్కించు లెక్కించడం అయిపోయింది గాదు అంటే ఈయన దావీదు గారికి దీర్ఘదర్శి దీర్ఘదర్శి అంటే ఎక్కువగా పరిచినటువంటి వ్యక్తి స్వతంత్రంగా వెళ్ళి రాగలడు దీర్ఘదర్శి అంటే దర్శించటం దావీదుని ఎవరు ఎంతమంది ఉన్నా స్వతంత్రంగా వెళ్ళి మాట్లాడగలరు ఇక్కడ మీటింగ్ ఉన్నందుకో ఒక్కొక్క వెళ్ళిపోయి నిలబడి మాట్లాడ అంత స్వతంత్రం ఉండడానికి అంతరంగికుడు కూడా అంతరంగ ప్రవేశం చేయడం కూడా అర్హత ఉంటుంది దీర్ఘదర్శి అంటే అంత అట్లుంటాడు ఓకే అలాంటి సన్నిహిత సంబంధం ఉన్నటువంటి ఆయన కాదు ఎప్పుడైతే దావీదు లెక్కేసిండో గాదుకి ఇష్టం లేకపోయినా దావీదు లెక్కేసిండు దేవుడు కోపం వచ్చింది సరే లెక్కేపోయాను అంటే తను లెక్కేయటం తప్పు అన్న సంగతి దావీదు కంటే తెలిసిపోయింది అంటే దీర్ఘదర్శి అంటే ఎలా ఉన్నాడు ఫస్ట్ వచ్చేసింది తర్వాత ఆలోచించాడు అంటే ఫస్ట్ కోపం వచ్చింది తర్వాత ఆలోచించి క్షమాపణకి మనసు వచ్చింది అన్నమాట దావీదుకి ఫస్ట్ అయితే లెక్కేశాడు ఇజ్రాయెల్ లెక్కే సైన్యాన్ని తర్వాత కాదు విషయం తలసరికి బాధేసింది అది మనకి 10 వచనంలో కనబడింది 24:10 2 సమూయేలు 24:10 జనసంఘ సూచనందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని జనసంఖ్య చూడటం వలన నేను పాపాన్ని మూట కట్టుకున్నా అవివేకు నాలో ఉంది అంటే సాతాను పొర దావీదు నుంచి వెళ్ళిపోయింది
ఇప్పుడు జనసంఖ్య చూడటం వల్ల పాపాన్ని మూటగొట్టకూడదు అంటే దేవుడు అనుమతి లేకుండా చేశాను అని అవివేకిని ఇప్పుడు అంటే ఒప్పుకుంటున్నాడు అయ్యో నేను ఇలా చేయడం వల్ల తప్పైంది నాకు నేను ఇలా చేసి ఉండకూడదు అని పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపడితే ప్రభు ఏమనాలా ఓకే మై డియర్ సన్ గాడ్ బ్లెస్ యూ అనాలి కదా దావీదు పశ్చాత్తాపడితే గాదుకి వెళ్ళింది దేవుడి ఉద్దేశం దావీదుకి వెళ్ళా దావీదు విషయంలో బాధపడ్డాడు దావీదు నుంచి పక్క వచ్చాడు గాదు కూడా బాధపడ్డాడు కనుక వెంటనే యెహోవాకు గాదు గాదుకు వచ్చేసింది మనోడు మోకరించి అన్నిస్తున్నాడు ఆడికి నేను చెప్పడానికి ఇష్టపడలేదు నువ్వు చెప్పు ఒక మాట ఏమని మూడు బహుమతులు ఎత్తసారికి ఒకటే దాంట్లో ఒకటే ఎన్నుకోమని చెప్పు ప్రభు ఆయన చెప్తా ఎందుకంటే అంత మరి ఏమి కదా దీర్ఘదర్శి కదా దావీదుకి దీర్ఘదర్శి కాదు అంటే మంది స్వతంత్రం అట్లా ఇల్లు రాగలడు అలాంటి అలాంటి సన్నిహితం ఉంటుంది అనమాట రాజు దగ్గరానికి అంత కేపబిలిటీ పర్సన్ అనమాట ఆ కింగ్డమ్లో కాదు దావీదు గారి కాలంలో చెప్పు ప్రభు అంటే చెప్పాడు బాగా విను దావీదు బాధపడుతున్నాడు అవివేకిని అంటున్నాడు పాపం చేసి అంటున్నాడు కానీ ఆడికి ఆశలు కరెక్ట్ కాదు నేనేం చేస్తానంటే నీకు మాట చెప్తా నువ్వు వెళ్ళు వెళ్ళి మూడు ఇవ్వు ఆప్షన్స్ ఒకటి ఏడేంట్ల శ్రమలు 7 సంవత్సరాల శ్రమలో నిజాల మీద రావాలా కోరుకో నువ్వు ఏది కోరుకుంటుంది చాయిస్ ఈజ్ యువర్స్ నేను చెప్పను నీ చెప్తున్నా నువ్వు వెళ్ళి చెప్పు 7 సంవత్సరాలు ఇకపోతే 3 నెలలు నీ శత్రువులు కత్తి తీసుకుని వెంటబడతారు నువ్వు తప్పించుకోవాలి 3 రోజులు కరువు వస్తుంది ఏం చేస్తావు 3 దినములు దేశమునకు తెగులు 3 నెలలు శత్రు చేతి నుంచి పోవాలి 3 రోజులు తెగులు 7 ఏంట్లు దేశానికి శ్రమలు 3 నెలలు శత్రువులు మీదకు వస్తున్నారు కత్తి పట్టుకొని తప్పించుకోవడం పారిపోవాలి 3 దినాలు దేశానికి తెగులు కోరుకు అదే విషయాన్ని ప్రస్తావిస్తూ దినవృత్తాంతం అనగానే ప్రవక్త ఎజ్రా గుర్తుపెట్టుకోవాలి మా ఇంట్లో ఎజ్రా గారు రాశారు రైట్ ఆయన గురించి అదే కాదు దావీదుకి వచ్చి 3 ఏంటి శ్రమలు 7 ఏంటి కష్టం 3 ఏంటి అక్కడ 3 ఏంటి శ్రమలు నీకు 3 నెలలు కత్తితో మనం ఎమరపడతా తప్పించుకోవాలి 3 దినాలు దేశానికి తెగులు ఇక్కడ మనం చూడవలసింది ఏంటయ్యా అంటే దావీదు అవివేకం కలిగినప్పుడు దేవుడు దావీదు నుంచి దూరమయ్యి మధ్యలో ఉన్నటువంటి గాదుకి దావీదు ఏం చెప్పాలో చెప్పిస్తున్నాడు అక్కడ దావీదు సార్ మునిగిపోతాడు దావీదు పశ్చాత్తాపం అంత పశ్చాత్తాపం దావీదు ఒక యోగుని చూడగలం ఒక దావీదుని చూడగలం పశ్చాత్తాపట్టంలో మళ్ళీ మనకు అంతగా ఎవరు కనపడదు మళ్ళీ కొత్త నిబంధనలు అందరూ ఓకే ఆ కాలంలో అంతగా మళ్ళీ మనకి అంత కనపడదు ఇంకా ఒక దావీదు కానీ ఒక యోగు కానీ వాళ్ళు చిన్న యోగు గారికి ఏ ప్రాబ్లం లేకపోతే పశ్చాత్తాపడతాడు దావీదు ప్రాబ్లం చేసి పశ్చాత్తాపడతాడు అట్లా రెండు ప్రాబ్లం లేకపోయినా పశ్చాత్తాపడాలి ప్రాబ్లం మందైనా పశ్చాత్తాపడాలి పశ్చాత్తాపడతాయి కామన్ దేవుడి దగ్గర కానీ ఉత్తరం రావట్లా ఆన్సర్ రావట్లా ఆన్సర్ ఇవ్వట్లా పశ్చాత్తాపడితే ఆన్సర్ ఇవ్వాలి కదా ప్రభు నేను అవివేకి ప్రభు లెక్కేసి తప్పు చేసే ప్రభు పాపం చేసే ప్రభు అంటే గాదుని మధ్యలో పెట్టి నువ్వు వెళ్ళి ఇప్పుడు మనుడు ప్రార్థించాడు నేను ఎప్పుడు మొదలు మాట్లాడే ప్రసక్తి లేదు మీకు చెప్పు 3 కోరుకోమను అంటే కోపం తగ్గట్ల దేవుడికి 7 ఏంటి శ్రమల 3 ఏళ్ళు శత్రువు పాలు తప్పించుకోవటమా 3 రోజులు దేశాన్ని తెగల మీకు అర్థం కావాలంటే ఇద్దరు వ్యక్తులు టేబుల్ మీద 3 కత్తులు 1 కత్తి 2 మేకు 3 సూది కత్తితో నువ్వు పొడుచుకోవాలి మేకుతో వేరొడు పొడుస్తాడు సూదుతో నేను పొడుస్తా ఎదురు కూర్చున్నాడు ఏందో కోరుకుంటే ఏం కోరుకుంటాడు కత్తితో నువ్వు పొడుచుకోవాలి మేకుతో వేరొడు పొడుస్తాడు సూదుతో నేను పొడుస్తా కత్తితో 7 సార్లు నువ్వు పొడుచుకోవాలి మేకుతో ఎదుటివాడు 3 సార్లు పొడుస్తాడు నేను సూదుతో 3 సార్లు పొడుస్తాను ఏది కావాలో కోరుకో అంటే చిన్నది కదా అని చెప్పి సూదుతో కూడా ఉంటారా ఏదైనా బాధ ఇది మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారికి ఎదురైంది ఇదే ప్రశ్న యోధా గారి విషయంలో యేసుక్రీస్తు వారు మాట్లాడతారు అయ్యా సూచక్రియ అడుగుతారు ఏంటి సూచక్రియ చేసేది యూదులు ఒకటే చెప్తున్నా కదండి యోనా 3 దినాలు ఎలాగైతే సముద్ర గర్భంలో మత్స్యగర్భంలో ఉన్నాడు అలా మనిషి కుమారుడు ఉంటాడు 3 దినాలు
యోన ఎలా ఉన్నాడు? బతుకున్నాడు. అది ఒట్టుకొచ్చి కట్టింది. ఇనివే పట్టణంకి వెళ్ళాడు, వాళ్ళకి శుభార్త ప్రకటించాడు, బతుకున్నాడు. ఇప్పుడు మనవుడు ఏం చూస్తున్నాయా అంటే బతుకున్నాడని చూశాడు. యేసుక్రీస్తు వారి తలంపు వేరు, ఇవి మన మనిషి ఆలోచించే ఆలోచన వేరు. కనుక దినవృత్తాంతాల గ్రంథకర్త యెజ్రాతో చెప్పింది వేరు, ప్రవక్త అయిన సమూయేలుతో దేవుడు చెబుతుంది వేరు. అక్కడ నువ్వు గ్రహించవలసిన ఏడేళ్ల శ్రమల మూడేళ్ళ శ్రమల కాదు, శ్రమల పాయింట్ అది. ఇప్పుడు ఏడేండ్లు ఏంది, మూడేండ్లు ఏంది? మూడేండ్లకే అలాడిపోయింది ఎలీషా గారి కాలంలో ఇజ్రాయేల్. ఏదైతే అయింది నాశనమే కదా. దేవుడు ఉద్దేశం లేకుండా, పర్మిషన్ లేకుండా, అడగకుండా తప్పు చేశాను అని ఏడేండ్ల శ్రమల కోరుకున్న నా పిల్లలే, అంటే ఇజ్రాయేల్ మొత్తం దావీదు పిల్లలకు భావించుకున్నాడు ఆయన. చిన్న జస్ట్ పొరపాటు చేసి దేవుడికి దూరం అయిపోతాడు అక్కడ. అసలు తర్వాత మళ్ళీ ఖచ్చితంగా పెంట వచ్చినప్పుడు ఇప్పుడు ఏడేండ్ల శ్రమల కోరుకున్నా నా పిల్లలాగా అయిపోతారు. మూడేండ్లు నేను లేకుండా మీద దేశం ఆగమైపోతుంది. ఏదో వచ్చే తర్వాత రాజు అరే దావీదు లేడు కానీ ఓడత్తు ముందు ఇట్లా ఆగమైపోతాడు. ఇక మూడు దినం తెగులు అంటే అసలు ఒక్కరోజు చాలు తెగులు, దేశం మొత్తం చచ్చిపోతుంది. కలర మసూజ్ ఎలా ఉంటాయి, అలా వచ్చిపోతే అవచ్చు అంతే. ఇక వాటి చంపటమే వాడికి తెలిసింది. ఎలాగైనా సరే నా పిల్లలకి బాధే దేవుడు కోరుకోమంటున్నాడు, గాదు వచ్చి మరి చెబుతున్నాడు దావీదు దేవుడు దీని అర్థం ఇలా చెప్పాడు. మరి నాకు చెప్పలేదు ఏంటి, దేవుడు కోపం చెందితో మాట్లాడటంటే కాదు, నాకు చెబుతున్నాడు కోరుకో అంటే దావీదు పశ్చాత్తాపానికి అంటూ లేదు. ఏది కోరుకున్నా ప్రజలు చచ్చిపోతారు. ప్రజలు చచ్చిపోతే నా ప్రజలు అన్నాడు దేవుడు, దేవుడు ప్రజలు చచ్చిపోతున్నాడు. అంటే ఇజ్రాయెల్ మీద రగులు కొనగా నువ్వు నా పిల్లలు చంపావు, కోపం ఆయింది కారణం నువ్వయ్యావు. అది దానికి అర్థం. దేవుని కోపము మొదటి వచనంలో కనబడుతుంది కదా గద్యంలో, దేవుని కోపము ఇజ్రాయెల్ మీద రగులు కొనగా ఎందుకు ఆమె కోపం వచ్చింది? నీవు నిన్ను బట్టి, రాజును బట్టి, నిన్ను బట్టి కోపం వచ్చింది. కనుక ఈ మూడిట్లో ఏ ఆప్షన్ ఎన్నుకున్నా ఇజ్రాయెల్ చచ్చిపోతాడు. ఇజ్రాయెల్ చచ్చిపోతే దేవుడు కోపం వచ్చాడు, కారణం దాడి అవుతాడు. దానికి కారణం కాకూడదు. కనుక పశ్చాత్తాపం తర్వాత తొలగిపోయింది. ఇప్పుడు ఇందులో ఏడేండ్ల శ్రమల మూడేండ్ల శ్రమల అంటే ఇప్పుడు అందుకే కథలు చూపించారు. ఇప్పుడు కోరుకు అది ఇప్పుడు ఇంటి నుంచి వచ్చేద్దాం. సూది నువ్వు మూడు సార్లు పొడుచుకో, ఒక్కసారి పొడుచుకో. అసలు ఇంజక్షన్కే ఎడుతూ మనం సూది మూడు సార్లు పొడుచుకో అన్నాడు. ఎక్కడ పొడుచుకోని చెప్పట్లా, మళ్ళీ పొడుచుకుంటుందని చెప్పేసి కోరుకో గీరుకో కూర్చుకుంటే ఇప్పుడు ఆయన చెప్తాడు రంగంలో దిగి. అది ఇప్పుడు తెగులు అంటే ఏ రకం తెగులు వస్తుంది చెప్పట్లా. తెగులు అనంతే ఏ రూపమే తెగులు ఎలా వస్తాయి, రకరకాల తెగులు వస్తాయి, కప్పలతో వస్తాయి, మెడతలతో వస్తాయి, బడులతో అవి చెప్పట్లా కోరుకో. మళ్ళీ దాంట్లో ప్రశ్నించామనుకో అప్పుడు చెప్తారు, ఇంకా తాడ చెప్తారు. ఇప్పుడు సూది కదా సర్లని చెప్పేసి తీసుకున్నాను, పెట్టి పొడుచుకుందాం మూడు సార్లు అనుకున్నాం అనుకో, ఇప్పుడు కంటూ పొడుచుకుంటాడు. మూడు సార్లు పొడుచుకోవాలా, రెండు కళ్ళలో పొడుచుకోవాలా, ఒకటి నాలుగు పొడుచుకోవాలా, ఇప్పుడు చెప్తారు దేవుడు. మరి ఏదైనా ప్రాబ్లమే. కనుక దేవుడు ఉద్దేశం లేకుండా మనిషి అడుగు వేస్తే మూడిస్తాడు సమాధానం ఇవ్వడం. మనం ఏమనుకుంటాం, నేను కష్టంలో ఉండగా అప్పుడు అస్సలు రాడు, దానికి దిక్కు లేదు. మనకి మనం ఎలా ఊహించుకుంటాం, ప్రతి దానికి ఎలా ఊహించుకుంటాం మనం, అంటే మనం ఊహించుకుంటాం. ఎందుకంటే మనం మనకంటే మనం ఇష్టం కాబట్టి. దావీదు తప్పు చేశాడు, క్షమాపణ అడిగాడు కదా, పదవి వచ్చినప్పుడు రెండో సమయంలో రెండు పదవి క్షమాపణ అడిగాడు కదా. క్షమాపణ అడితే ఏం రావాలి, ఆశ రావాలి. ఆశ రాకొచ్చింది, ఆశ వేరే రూపంలో వచ్చింది. అది ఆశరా, అది ఇంకా మంట పెట్టి ఆశ వచ్చింది. ఇప్పుడు మనం అనుకుంటాం, నేను చేస్తే ప్రభుత్వం గడిదే దైవీచట మధ్యలో దావీదు కంటే గొప్పలో మనం ఒక భక్తుడితో పోల్చుకుంటే. అందుకే వీరు ప్రవక్తలను శ్రమానుభవంగా ఓర్చుకున్నాం అని చెప్పాడు. వాళ్ళని బేరు చేసుకొని మనం ఏదైనా టెలికాస్ట్ చేయాలి మాటని కొని మనం డెలివరీ ఇవ్వాలి. అన్నీ మనమే, అంటే భక్తుల జీవితంలో ఏం జరిగిందో మనకు అవగాహన లేదు అని అర్థమైపోద్ది ఆ మాటను బట్టి. మధ్యలో కాదున్నాడు ఆశ అటు నుంచి వస్తుంది, ఇటు నుంచి చెంది రావట్ల కోపం వచ్చేసింది. కోపం తివ్వడం కంతే. కానీ మనం ఏం చెప్పుకుంటాం, సింపుల్ కదా. నేను ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఉత్తరం ఇచ్చాడు. ఎప్పుడు ఏ పోస్ట్ వచ్చింది, మెయిల్ ఏ మెయిల్ వచ్చింది, ఇండియన్ మెయిల్ వచ్చిందా, దాహిక దిక్కు లేదు. అక్కడ మనకెలా వచ్చింది, మనం మన తగ్గించుకోమా. ఈ వాక్యబద్ధాలు అర్థాల ఉద్దేశం ఏంటంటే దేవుడి మనసుకి ముక్క దగ్గర చేయటం. అది దేవుడి మనసుకి అని ఏం కోరుకుంటుండో, ఏమిస్తున్నాడు, మనం ఏమనుకుంటున్నాం, ఇలా అనుకోవచ్చు అనుకోకూడదా. కనుక మనం కాబట్టి మనం అంటే మనకిష్టం కాబట్టి ప్రతిదీ మనం ఓన్ నడదీసుకుంటాం. అక్కడేమో కుప్పలు వేరుకుపోతున్నాయి,
చిత్రగుప్తుడు కనుక తప్పు రాసినట్టు వాళ్ళు కల్పితాయి. దేవగ్రంథంలో మన ఎన్ని తప్పులు పోతున్నాయి? వీడు ప్రార్థన చెప్పి రాష్ట్రం వల్ల ఏంటో చెప్పుకుంటున్నాడు. ఎలా చెప్పుకుంటున్నాడు? ఇప్పుడు నేను తన్నాను బయటికి వెళ్ళి మా నాన్న జస్ట్ కద్దించడం చెప్పుకుంటే ఏం పోదు, పొరుగు వద్ది అంతే కదా. మనం ఏం చెప్పుకుంటాం అవతలా అని చెప్పుకుంటాం. ఇక్కడ రివర్స్ అయింది, బయటికి వెళ్ళిపోద్దేమో అని చెప్పేసి మనం చేస్తుంటే కవర్ చేసుకుంటుంటాం. నేను జస్ట్ మనం గద్దె చెప్పాడు అంతే, తన్ని వల్ల చెప్పుకోం. మరి గద్దె తిందికి వెళ్తుందా? గద్దె తేడారా? మరి ఇది అప్పులేంటరా? నేనే కొట్టుకున్నా మా నాన్న పడతలే ముందు ఎలా ఉంటుంది అంత. అలా ఉంటుంది దేవుడి దగ్గర. కనుక ప్రతీది కూడా మన తలంపుల్లో దేవుడికి బేరీస్ వేసి ఒక ప్రవక్తని పెట్టుకొని ఒక భక్తుని పెట్టుకొని ఇది యాప్ట్ అవుతుందా కాదా, యాప్ట్ అయితే ఎక్కడ యాప్ట్ అయింది, ఎవరికి యాప్ట్ అయింది, యాప్ట్ కాకపోతే బాబా ఇది కూడా లెక్క రాసుకుంటు చేయకపోయింది ఎందుకు మళ్ళీ చేయకపోయింది, ఓ దుప్పికి ఎక్కువైపోయింది, మళ్ళీ మనమే పీల్చుకోవటం తప్పుంది వద్దు అని ఆ ఓల్డ్ పెట్టుకుందాం. ప్రభా ఇది హోల్డ్, ఇది అంత నాకు తెలియదు, తెలిసిన రోజు దీన్ని తీసుకుంటా. ఎంత పోతుంది హోల్డ్? మనం బట్టలని దాంట్లో పెట్టుకుంటాం కదా, యాటర్లన్నీ క్రాఫ్ట్ ఇదంటే పెట్టుకుంటాం కదా, నేను కొనుక్కోవాలి ఫ్లిప్కార్ట్లో పక్కన పెట్టుకుంటుంది, కార్ట్లో కార్ట్లో పెట్టుకుంటాం కదా, ఆ టైప్ అనమాట. ఇష్టమైతే కొనుక్కోవచ్చు, లేకపోతే ఓ తలంపు వచ్చినానుకో ప్రభా ఇది పెడుతున్నా ఎప్పుడన్నా వాటికలో బయలుపరచనుకో తీసుకుంటా, లేకపోతే బాగున్నా చెప్పలేదు. ఎంత బాగుంది హోల్డ్ అమ్మాయి తెలియగలడు. ఎందుకు పెట్టేస్తే తప్పైపోద్ది కదా, కనుక వీడు హోల్డ్లో పెట్టాడు. కనుక వాక్యం వచ్చింది ఒక రోజున రైట్ వీడికి తప్పలేదు. ఎంత బాగుంది. కనుక ఇవి దయచేసి పెట్టుకోవడానికి పిల్లలు మీరు అట్లాగే ఉంది రామాకండి, ఏదైనా సరే హోల్డ్లో పెట్టండి. వాక్యలు వచ్చినప్పుడు ప్లస్ అయితే ప్లస్, మైనస్ అయితే మైనస్, ప్లస్ అయితే మనకు ఒకటి ఎక్కువైంది, మైనస్ ఒకటే తగ్గింది. అందుకే దావీదు గారికి అది వచ్చింది. పెద్ద వచ్చిన తప్పు తప్పు చేసే లెక్కేసి తప్పే తప్పు ప్రార్థిస్తున్నాడు దేవుడికి ఇంకా దగ్గర. అందుకే ఎమ్మటనే గాలి ముందు చెప్తూ మూడు కోరుకోడు సార్ అయ్యా నాకు ఏమవుతుంది అది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు దేవుని మనసులోకి వెళ్ళి ఆలోచించాలంటే ఒక ప్రవక్త జీవితం తగినట్టు సిచ్యువేషన్స్ మనకి అండర్స్టాండ్ అవ్వాలి. 40 మంది ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ సందర్భం మనకు మనకు అలా మనకు కలిగిన సందర్భం ఇది యాప్టవుతో కాదా, యాప్టవుతో కాదా, యాప్టవుతో కాదా, లేకపోతే కాటే లేకపోతే కాటేసింది రైట్. కనుక ఇక్కడ 7 శ్రమల 3 శ్రమల అంటే యేసుక్రీస్తు వారు చెప్పారు యోనా గర్భంలో ఉంటాడంటే బతికుండా సచ్చున్నాను కదా అక్కడ అది అని ఏం చూడాలి. యోనా మత్స్యగర్భంలో ఎలాగుండినాడు, ఎలాగున్నాడు, 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు, 3 పగళ్ళు 3 రాత్రులు ఉన్నాడు. ఇప్పుడు ఆ లెక్క కూడా క్రైస్తవ్యానికి ఇప్పలా. శుక్రవారం ఎప్పుడు పోయిండు? 3 గంటలు పోయిండు. ఆదివారం ఎప్పుడు లేచిండు? మధ్యాహ్నం లేచిండు. ఇప్పుడు రోజు లెక్కేస్తున్నారు శుక్రు సరే ఆది మరి 3 పగళ్ళు రావాలి. అందుకని 3 పగళ్ళు 3 రాత్రులు అంటాడు యేసుక్రీస్తు వారు. 3 దినములు అంటే అర్థం ఏంటి? 3 పగళ్ళు అంటాడు, 3 రాత్రులు 3 దినాలు అంటాడు. దినమంటే పగలు రాత్రి అది కూడా ఎప్పుడు చేతగాక చేయండి. శుక్రవారం లెక్కేసుకోవాల్సింది, ఆదివారం శుక్రవారం శనివారం ఆదివారం లేచాడు లెక్కేసుకోవాల్సింది. 3 రోజులు 3 దినాలు అయ్యి లెక్కేసాడు. వాళ్ళకి కూడా వీళ్ళకి టెక్క కొట్టినట్టు అయిపోయింది. అదే మనం ఎప్పుడు చెప్పకుండా ఇప్పుడు వచ్చే వరకు ఉడిపెట్టే చెప్పాల్సి వచ్చింది. కనుక ఎప్పుడు కూడా మనకి ఏదైనా కలిగినప్పుడు ఓల్డ్ పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్త నిజ క్రైస్తవం తిరిగి ఎట్లా తెలుసా? ఓల్డ్ పెట్టి ప్రభు మహాయ్య గారు బాగా చెప్తారు ఆక్యాలు ఏదో ఒక రోజు నాకు అందింది ఇటు అనుకో ప్రభు ఇటేసే ప్లస్ అయితే ఇటేదంటే ఇటేసే ప్రభు. ఇప్పుడు ఓల్డ్ పెట్టుకుంటే న్యూట్రల్గా ఉంటే ఎవరు ఏమంటారు చెప్పండి? ఎవరు ఏమంటారు కదా అది అట్లా అన్నమాట. కనుక దేవుడు దావీదు హోల్డ్ ఉండిపోయాడు, దావీదు హోల్డ్ ఉండిపోయాడు. ఇంకేం చేయలేకపోయాడు, మరి ఇంకేం చేస్తాడు? ఇంకా గాదు వచ్చి ఆ మాట చెప్తే ఇంకేం చేస్తాడు? అది మళ్ళీ దేవుడు గాదుతో కొడుకుంటా అది నువ్వు చెప్పు అనగలదా అంటే షేమ్ అయిపోతాడు కదా అక్కడ. ఇప్పుడు మళ్ళీ డైరెక్ట్ దేవుడితో లింక్ మళ్ళీ పెట్టుకోవాలా? ఆయనే విండో ఈయన పెట్టుకుంటాడు. కనుక ఒక్క చిన్న పొరపాటుకి అంత పశ్చాత్తాపం దావీదు. అందుకని నా ఇష్టానుసారం ఎవరైతే ఎక్కువ పశ్చాత్తాపం పడతారో వారి ఇష్టానుసారం. అలాగని చెప్పేసి ఓ రోజుకు 3 చేయటం 10 సార్లు పశ్చాత్తాపం పడితే అది ఇష్టానుసారంగా ఉండదు, అది కష్టానుసారంగా ఉండదు. అలా కాదు, ఏదైనా ఇప్పుడు అన్స్పెక్టెడ్గా ఏదైనా మా జీవితంలో వచ్చిందని జరిగినప్పుడు దాన్ని దేవుడి దగ్గర పెట్టుకుని ఓల్డ్లో పెట్టాలి. అది కూడా మనం ఓల్డ్లో పెట్టాలి, మనమే పెట్టుకోవాలి ఓల్డ్. ఇది ఇటా ఇటా ఇటైతే ప్లస్ ఇటైతే మైనస్. ఓల్డ్లో పెట్టుకుంటే దేవుడిని నడతారు దాన్ని ఇటో ఇటో మనం తీసుకోకూడదు యాక్సెస్ చేయకూడదు. కనుక
ఏడేంటి శ్రమల అంటే ఏడేంటి శ్రమల మూడేంటి శ్రమల అక్కడ మూడు నెలలు మరి అక్కడ మూడు నెలలు ఇక్కడ మూడు నెలలు అక్కడ మూడు రోజులు ఇక్కడ మూడు రోజులు సమానంగా ఉన్నాయి మరి ఏడేంటి ఎందుకు అన్నాడు నా పిల్లలు చెప్తారు బావాన్ని సమానంగా రాస్తే నువ్వు నీకు అవకాశం ఇవ్వడు అందుకే ప్రతి హేతు అడగాలి ఎందుకంటే ప్రతి వ్యక్తి అడగాలి మళ్ళాంటి అపూర్వ శక్తి దేవుడు చెప్పాలి మన ఎవరో సూపర్ పవర్స్ దేవుని ఆత్మ నింపుకున్నటువంటి వ్యక్తులు ఆకారంలో మనుషుగా ఉండొచ్చు కానీ ఆలోచనలో ఈక్వాలిటీగా ఉంటాం వాక్యానికి కాబట్టి చిన్న మెలకు ఇవ్వాలి ఆ మెలకులో లొసిగేంటి మనం చెప్పాలి ఆ మెలకులో లొసిగేంటి ఏడేంట్ల మూడేంట్ల అంటే ఈ ఎంతకాలమైన శ్రమ శ్రమే దావీదు ఎలా కోరుకుంటాడు దావీదు పశ్చాత్తాపడ్డాడు కోరుకోడు ఇంకా ఎవరికి లెక్కేమన్నాడు పశ్చాత్తాపం వచ్చి క్షమించన్నాడు పదయపడుతున్నాడు అవివేకన్నాడు పాపత్తున్నాడు అన్ని కోరుకుంటున్నాడు ఓకే మంచిది అండర్స్టాండింగ్కి వచ్చాడు కానీ అది నాకు సరిపోదు తీసుకో మూడు అన్నాడు ఆ మూడు కూడా దావీదు చూడని ఇష్టపడ్డా మళ్ళా చాలా పశ్చాత్తాపం ఆ జీవితంలో అలా ఎదిగి అంత గొప్పగా రాజ్య పరిపాలన చేసి జనుతో జయహో దావీదు అంటే అంత ప్రేమిస్తాడు అన్నమాట ఆయన అది దావీదు అంటే ప్రేమలో తెలుసు దావీదు డేవిడ్ కాబట్టి ఎంత ప్రేమ లేకపోతే తండ్రి ఆస్తిని కాపాడుకున్నాడు పశుపక్షాది ఎంత ప్రేమ లేకపోతే తండ్రి ఆ ఇస్తాసన రాసుకున్నాడు కనుక దావీదు ఇస్ ఈక్వల్ టు లవ్ దేవుడికి ఎందుకంటే దావీదు జీవితం అందుకనే కీర్తన మొదలుపెట్టినప్పుడు చెప్పాను మీకు కీర్తన స్టార్టింగే తన అనుభవం అని రాశాడు అక్కడ దావీదు ఎలాంటి ఇరుకుల్లో పడ్డాడు అర్థమైపోయింది అక్కడ అది దుస్తులు ఆలోచించప్పుడు నడవక అక్కడ నడిచాడు మరి అందుకే రాసుకుంటున్నాడు అమ్మని నడిచా నా పిల్లలు నడవకూడదు అంటే నా తప్పు నా పిల్లలకి వెళ్ళకూడదు అది మనం ఏమనుకుంటాం నేను చాలా కష్టపడ్డా నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు ఒక తల్లిదండ్రులుగా మనం ఏ ఆలోచిస్తాం కానీ నేను చేసిన తప్పు నా పిల్లలకి వెళ్ళకూడదు తగలకూడదు అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నాడు అది అనుభవం నా పని అయిపోయింది అండి ఏదో కానీ నా పిల్లలు మాత్రం ఇదేంటి ఆడాడికి వస్తాడు ఎందుకంటే ఇది భోషణం అయితే అది పాపం కనుక అసలు ఇవి కాదు ఇది పశ్చాత్తాపం తండ్రి ప్రార్థనలో తండ్రి సంఘానికి వచ్చి దేవుడి వాక్యం విని పశ్చాత్తాపడుతుంటే ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే ఆ వాక్యం రాసుకుంటుంటే ఆ కంటెంట్ చూసారా ఆ పిల్లలకి కంటిగా నీళ్ళు రావాలి ఎంత కష్టపడ్డారా మా దేవుడి కొరకు మా కొరకు ఇది పిల్లలకు మనం నేర్పాలి అంటే చెప్పి నేర్పడం కాదు చూపి నేర్పాలి మనం చూపించాలి వాళ్ళు నేర్చుకోవాలి దాని కొరకే ఈ కార్యక్రమాలన్నీ మనం చేస్తున్నాం కాబట్టి పిల్లలు ఇక్కడ మీరు ఏడేండ్ల మూడేండ్ల ఏమీ చూడమాకండి ఇక్కడ దావీదు ఏమీ కోరుకోరు ఎందుకంటే ఏది కోరుకున్న పిల్లలకు ప్రమాదం కాబట్టి దేవుడు మనసును మీకు పరిపూర్ణంగా అందిస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు డోంట్ ఫియర్ ఐ యామ్ హియర్ చూసారు కదండి మనం ఎలాంటి ఎంత సిల్లీ క్వశ్చన్ అడిగినా ఎంత కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడిగినా ఇక్కడ నుంచి వచ్చే ఆన్సర్ మాత్రం ఈజీగా ఉంటుంది ఎలా అంటే మనం ఏ తలంపుతో అడుగుతామో దానికి కరెక్ట్గా అర్థమయ్యేలాగా చెప్తారు మనకి కాబట్టి ఇలాగే ఎన్నో సందేహాలని నివృత్తి చేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాము డూ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మరి యొక్క ఎపిసోడ్తో మీ ముందుకు వస్తుంది విజయ మనసు అంటిల్ దాన్ గాడ్ బ్లెసెస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ And please subscribe. Thanks to all. God bless you.